ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాల సమయమందు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు రెవరెండ్ డాక్టర్ జిఎం బియాట్రిస్. నేను చదువుకున్నది ఎంకామ్ ఎంఏ కంప్యూటర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్. అలాగే బైబిల్ జ్ఞానం బట్టి ఆదర్శిస్తే నేను ఎంటీహెచ్ ఎండివి అలాగే డాక్టరేట్ చేస్తున్నాను. డాక్టరేట్స్లో నా థీసిస్ బ్రోకెన్ ఫ్యామిలీస్. నేను చాలా కాలం నుంచి అంటే దాదాపు పాతికేళ్ళ నుంచి దేవుని పరిచయలో ఉన్నాను. అది కేవలం మా హస్బెండ్ ద్వారా నేను ఇన్స్పైర్ అయ్యి దేవుని సేవలోకి ముందు అడిగి వేసి ఉన్నాను. నా బాల్యకాలం అంతా కూడా భారతదేశంలో చాలా ప్లేసెస్ తిరిగి నేను గడిపి ఉన్నాను. అది ఎందువల్లంటే మా నాన్నగారు ఆర్మీలో ఆఫీసర్. దీనివల్ల ఇండియా అంతా ట్రాన్స్ఫర్స్ అవుతున్న వల్ల ప్రతి ఒక్క ప్లేస్లో 2 అయితే 3 సంవత్సరాలు ఉండి భారతదేశం అంతా తిరిగి, అలాగే స్కూలింగ్ కూడా సెంట్రల్ స్కూల్లో చదివిన దాన్ని బట్టి నాకు తెలుగు మీరు మాట్లాడేంత సరిగా రాకపోయినా దేవుడు మాత్రం ఆయన పరిచర్యలో నాకు వచ్చినంత తెలుగులోనే దేవుడు తన కృపా పరిచర్యలో నన్ను వాడుకున్న విధానం బట్టి నేను వందనాలు చెల్లించుకోవాలనుకుంటున్నాను. నేను బాల్యకాలం నుంచి చర్చ్కి వెళ్తూ నామినల్ క్రిస్టియన్గా ఉన్నాను. కానీ అధ్యతంగా దేవునిలోకి రావటం కారణం మా హస్బెండ్. ఆయనతో వెళ్తూ సేవలో కూడా నేను ఆయనతో జతపడిచినప్పుడు నేను దేవునిలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన క్వాలిఫికేషన్ సివిల్ ఇంజనీర్, కానీ దేవుని పిలుపు కొలది ఎప్పుడైతే ఆయన సమర్పించుకున్నాడో నేను కూడా ఆయనతో పాటే జీవిత కాలంలో నడుస్తూ నేను దేవుని వైపుకి మరలబడ్డాను. నా జీవితాన్ని దేవుడు ఎలా మలిచాడో నాకు తెలియకుండానే నేను ఒక ఆశ్చర్యకరమైన దేవుని సేవకురాలుగా మారబడ్డాను. నా వలన స్వస్థత కార్యాలు, నా వలన ప్రవచనాలు, నాకు టంగ్స్, ఇలాంటి గిఫ్ట్స్ చాలా ఇచ్చింది కూడా నాకు తెలియకుండా దేవుడు నన్ను వాడుకుంటూ వెళ్ళిన విధానం బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మేము చేసే కార్యక్రమంలో చాలా వరకు కౌన్సిలింగ్ సెషన్స్ అవుతుంటుంటాయి. వర్క్షాప్స్ రన్ చేస్తుంటాము, సెమినార్స్ కూడా రన్ చేస్తుంటాము. అలాగే ఈ కార్యక్రమం అనంతరము స్క్రీన్ మీద ఇవన్నీ వివరాలు ఇస్తారు, దాన్ని బట్టి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈరోజు తీసుకున్న అంశము విమెన్ సమాజ్ వాళ్ళ కోసం, అంటే స్త్రీల కోసం మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఈరోజు చాలామంది స్త్రీలు గురించి మాట్లాడి ఉంటారు. నేను నా సేవా జీవితంలో ఎప్పుడు కూడా స్త్రీల సమాజంలో మాట్లాడినప్పుడు కేవలం స్త్రీల అంశం తీసుకుని మాట్లాడాలని ఇష్టపడుతుంటాను. కాబట్టి నేను ఈ వారం ఇచ్చిన 3వ వారంలో స్త్రీలకు సంబంధించి వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. నేను థియాలజికల్గా మాట్లాడాలని ఆశపడుతున్నాను. స్త్రీలు బైబిల్లో చాలామంది ఉన్నారు. చాలామంది జీవిత పరిచర్యలు బట్టి మేము చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాము. ఆది కాండం అవ్వ దగ్గర నుంచి ప్రకటనలు స్త్రీ వరకు కూడా మనం నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. కానీ నేను కొన్ని విషయాలు ప్రాజెక్ట్ చేయాలని ఆశపడుతున్నాను. బైబిల్ సంబంధంగా మనం చూస్తే అవ్వ దగ్గర నుంచి, షారా దగ్గర నుంచి, డెబోరా దగ్గర నుంచి, రెబ్కా దగ్గర నుంచి, అలాగే చాలామంది స్త్రీలు దేవుని కార్యంలో పరిచర్యలో ముందుకు వెళ్తూ వాళ్ళ పేర్లు రాయబడి, కొంతమంది పేర్లు రాయకుండా కూడా వాళ్ళు వాళ్ళ సేవలు చేస్తూ ఉన్నారు. కొంతమంది విధేయత కొరకు, కొంతమంది అధేయత కొరకు, కొంతమంది వాళ్ళ వినయం కొరకు, కొంతమంది సేవాభారం కొరకు, కొంతమంది ఆరాధన కొరకు, కొంతమంది భర్త మాట వినను వరకు, అలాగా ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క దాన్ని బట్టి అతిశయోక్తి పడి ఉన్నారు. ఈరోజు నేను మాట్లాడే విషయంలో వీళ్ళందరూ కాకుండా, అంటే బైబిల్లో అవ్వ, షారా, అలాగే ఎస్తే, రూత్, నయోమి, డెబోరా, అలా చాలామంది స్త్రీలు ఉన్నారు. వీళ్ళ గురించి చాలామంది మాట్లాడి ఉంటారు కూడా. అలాగని నేను వాళ్ళని తక్కువ అంచనా వేయట్లేదు. కానీ ఈరోజు తీసుకున్న అంశము ఏంటంటే స్త్రీలు వాళ్ళకిచ్చిన పని దానికన్నా ఒక స్టెప్ ఎక్స్ట్రాగా వెళ్ళిన స్త్రీల గురించి మాట్లాడుతున్నాను. నేను ఆ టాపిక్ ఒకసారి ఇంగ్లీష్లో చదవాలని ఆశపడుతున్నాను. విమెన్ ఇన్ ద బైబిల్ హూ ఎక్సీడెడ్ ద ఎక్స్పెక్టేషన్స్. అంటే బైబిల్లో కొంతమంది స్త్రీలు వాళ్ళ చేయదాని దానికన్నా ఎక్కువగా వాళ్ళు చేసిన కొంతమంది స్త్రీలని నేను మీ దగ్గర పెట్టాలని ఆశపడుతున్నాను. ఓల్డ్ టెస్టమెంట్ నుంచి 4, అలాగే న్యూ టెస్టమెంట్ నుంచి 4 తీసుకొని ఈరోజు నేను అంశం మాట్లాడాలనుకుంటున్నాను. దేవుని నామంలో ఎంతమంది దేవుని పరిచర్యలో ముందుకి వాళ్ళు ఇచ్చిన కార్యాన్ని బట్టి సాఫీగా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఈరోజు నేను మాట్లాడలేదు. దేవుని కార్యం వాళ్ళ పట్ల ఉన్నా లేకపోయినా దేవుని కోసం వాళ్ళు ఎలాగ ముందు అడిగి వేశారో వాళ్ళ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. బహుశా ఈ టాపిక్ తెలుగులో ఇలా అనొచ్చేమో, దేవుని కోసం స్త్రీలు ఊహించే దానికన్నా ఎక్కువగా చేశారు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని కోసం స్త్రీలు
ఊహించిన దానికన్నా ఎక్కువ చేసిన వాళ్ళ గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. దేవుడు ఎప్పుడైతే ఈ స్త్రీలను ఎంచుకున్నారో, ఇలాంటి స్త్రీలని వాళ్ళని ఎక్కువగా బలపరుచున్నారు ఆయన యందు. వాళ్ళు బహుశా దేవుని యందు శక్తిమంతులు కాకపో ఉండొచ్చు, శక్తిమంతులు అయి ఉండొచ్చు కూడా, కానీ వాళ్ళు ఎప్పుడైతే దేవుని కోసం ముందు పనిచేయాలనుకున్నారో దేవుడు వాళ్ళని ఎంపవర్డ్, ఇంగ్లీష్లో అంటారు ఎంపవర్డ్ అంటే వాళ్ళ పవర్తో నింపి వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. దాన్ని బట్టి వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్, దేవుల్లో వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు, దేవుల్లో బలవంతులు అయ్యారు. అలాగే ముందుకు వెళ్తూ దేవుని పిలుపు అందుకొని దేవుని వాక్యాలలో, పరిచర్యలో, ఆయన పనుల్లో వాళ్ళు శక్తివంతులుగా మారి ఒక పద్ధతిలో కాకుండా క్రాస్ వాక్, ఇంగ్లీష్లో అంటారు, అడ్డంగా వెళ్ళిపోయి అది సాధించుకున్నారు. అలాంటి కొన్ని స్త్రీలు నేను ఫస్ట్ పేర్లు చెప్పాలని ఆశపడుతున్నాను. హెబ్రూ స్త్రీలు సిప్రా, అలాగే పువా, అలాగే తామారు, అలాగే రాహాబు, అలాగే జెహోషిబా. ఇది పాత నిబంధన నుంచి స్త్రీలు. అలాగే కొత్త నిబంధన నుంచి స్త్రీలు లిదియా, ప్రిస్కిల్లా, ఫీబే, అలాగే యేసుక్రీస్తు క్రాస్ దగ్గర ఉన్న చాలామంది స్త్రీ, అంటే ఆయన జీవిత కాలంలో నడిచిన చాలామంది స్త్రీలు నేను ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా సిపోరా. సిపోరా ఎక్సోడస్ 1:15-22 వరకు వాళ్ళ గురించి రాసుంది. వీళ్ళిద్దరూ కాకుండా మిడ్ వైఫ్స్, ఇంగ్లీష్లో మిడ్ వైఫ్స్ అంటే తెలుగులో మంత్ర సానులు అంటారు. సో వాళ్ళు పని ఎంత నిపుణంగా చేశారంటే రాజు ఆజ్ఞ పుట్టిన మగ్గుల పిల్లలందరినీ కూడా చంపివేయాలని. ఎందుకంటే ఇజ్రాయెల్స్ ఎంతగా అభివృద్ధి పొందుతున్నారంటే రాజుకి కలిగినంత వాళ్ళు విస్తరింతు పోతున్నారు. కాబట్టి వాళ్ళంతగా పెరిగిపోతూ ఉంటే జనసంఖ్య, మా మీదకి ఎప్పుడైనా కూడా వాళ్ళు ఆక్రమణిస్తారేమో అని భయపడి రాజు వాళ్ళని చంపాలని, స్పెషలీ మగ్గపిల్లల్ని చంపేయాలని నిర్ణయించుకొని మంత్రిస్థానులకి చెప్పుకేం వేస్తారు. ఎబ్రి స్త్రీలు కనక ముందే వాళ్ళని చంపేయాలని, కనిన తర్వాత కూడా చంపివేయాలని ఆజ్ఞిస్తారు. కానీ ఈ హెబ్రి స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు. వీళ్ళు వచ్చిన ముందే కనీసేరే అనేసి చెప్పి ఈ మిడ్ వైఫ్స్ అంటే మంత్రిస్థానులు ఏం చేశారంటే సిప్రా అలాగే పుయా, మేము వెళ్ళకముందే కాన్పు అయిపోయిందని రాజుకి అబద్ధాలు చెప్పి ఆ బిడ్డల్ని కాపాడారు. అంటే ఈ విధంగా ఆ రాజు ఆజ్ఞ అతిక్రమించి, ఒక రాజ్యంలో రాజు మాట వినాలి, విని వాళ్ళు చెప్పిందే చేయాలి, లేకపోతే శిక్ష చాలా అధికము, చావు కూడా వాళ్ళకి రావచ్చు. కానీ ఈ చావుకి, ఈ పనిష్మెంట్కి కూడా భయపడకుండా, శిక్షకి కూడా భయపడకుండా వాళ్ళు ముందుకు అడుగు వేసి అబద్ధం చెప్పేసి ఈ మగపిల్లల్ని కాపాడి ఉన్నారు. రాజుకి ఏమి చెప్పి ఉన్నారు, వాళ్ళు ముందే పుట్టేశారు, మేము హెబ్రూ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు, మేము వెళ్ళక ముందే వాళ్ళు కనీసే ఉన్నారని చెప్పి వాళ్ళు దేవుని పిల్లల్ని వాళ్ళు కాపాడి ఉన్నారు, అంటే ఇజ్రాయెల్ పిల్లల్ని కాపాడుతూ వచ్చి ఉన్నారు. కాబట్టి వీళ్ళు, ఈ స్త్రీలు అంటే ఈ మంత్రిస్థానులు ఎలా ఉన్నారంటే, చంపవేయమని ఆజ్ఞ ఇచ్చినా కూడా వాళ్ళు రాజు మాట అతిక్రమించి దేవుని కోసం పిల్లల్ని బ్రతికించి ఉన్నారు. కాబట్టి వీళ్ళు క్రాస్ వాక్ అంటే ఇంగ్లీష్లో దేవుని రాజు మాట అతిక్రమించి దేవుని కోసం వాళ్ళు అడ్డుగా నిలబడి దేవుని కార్యం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు యందు దేవుడు ఆనందిస్తున్నారు. రెండో స్త్రీ గురించి మాట్లాడాలని ఆశిస్తున్నాను, తామారు. ఈవిడ జెనిసిస్ అంటే ఆదికాండం 38వ వచనంలో జోసెఫ్ గురించి మాట్లాడేటప్పుడు 1:10 ఉన్నది, కానీ 6-11 వరకు, అలాగే 24, 26, 30 ఈ వచనాలు బట్టి చూసినప్పుడు ఈ సారాంశం ఇలా ఉంటుంది. ఆవిడకి యూదా అనే మామగారు ఉన్నారు. ఆయన మీద ఈవిడ డిపెండెంట్ అయి జీవిస్తూ ఉన్నారు. తన భర్త చనిపోయిన ఎడల మామగారు చిన్న కుమారుని ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తూ, కానీ ఆ రెస్పాన్సిబిలిటీ మాత్రం ఆయన చేయలేక ఉన్నారు. కానీ తనకి మళ్ళీ ముందు వంశం ఎలాగ ముందుకు వెళ్ళాలని తన ఆశ మనసులో ఉండి ఆ లీనియేజ్ తీసుకురావాలని ఆవిడ ఒక ప్రాస్టిట్యూట్ అంటే ఒక వ్యభిచారి వేషం వేసుకొని యూదా వాళ్ళ మామ దగ్గరికే వెళ్ళిపోయి శయనించి ఒక బిడ్డని కంటుంది. ఈ రకంగా తను చేసింది ఒక తప్పు పనే, ఆడ్ వేగానే వెళ్ళింది, కానీ దేవుని కోసం, దేవుని దావీది లీనేజ్ తీసుకురావటం కోసం పరేజనికనే ఒక స్త్రీగా ఉన్నారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక వంశోద్ధారకారు తీసుకురావటానికి సహాయకరాయలుగా అయింది. దీన్ని బట్టి వాళ్ళ మామగారు నేను చేసిన తప్పు అని తెలుసుకొని తనని యాక్సెప్ట్ చేసి ఒక రకమైన జడ్జ్మెంట్ పాస్ చేశాడు, ఈవిడ మంచిగా నాతో ఉండొచ్చు అని.
కాబట్టి ఒక తప్పు చేసిన మామగారిని కూడా సరిచేస్తూ దేవుని కోసం ఒక దావీదు వంశంలో రావాల్సిన పరహేజ్ను కూడా తను కనటానికి కారణమైంది. బహుశా అది వెళ్ళే మార్గం తప్పిదమైనా ఇదే ఈరోజు అంశము. అంటే దేవుని మార్గం ఇలా ఉంది సాఫీగా అనుకున్న వాళ్ళు కాకుండా క్రాస్ వాక్ అంటే అడ్డంగా వెళ్ళి దేవుని కోసం పనిచేసిన వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ముందు మంత్రసానుల గురించి మాట్లాడుకున్నాము, రెండోది ఈరోజు తామార్ గురించి మాట్లాడుకున్నాం, మూడో స్త్రీని తీసుకురాబోతున్న రాహాబు. అందరికీ తెలిసిందే రాహాబు ఒక వ్యభిచారి అని. ఇది జెరికో రాజు ఇద్దరు ఇజ్రాయిల్స్ అక్కడికి వచ్చినప్పుడు గూఢచారులు వాళ్ళు ఇక్కడ ఉన్నారా అని అడిగినప్పుడు తను లేదు అని అబద్ధం చెప్పి రాజుకి వాళ్ళని వాళ్ళ ఇంటి కప్పు మీదే తన వాళ్ళిద్దరిని దాచిపెట్టి ఉంది. ఆవిడ ఎంత సాహసించిందంటే రాజుకి అతిక్రమించి లేదు అని అబద్ధం చెప్పిన దాన్ని బట్టి వ్యభిచారం ఆవిడ ప్రొఫెషన్ అయినప్పుడు చాలా తేలికగా ఆవిడని పరిశిక్షించవచ్చు. కానీ ఆవిడ చాలా ధైర్యంగా తన దేవుడు ఇజ్రాయెల్ దేవుడు కాకపోయినా ఇజ్రాయెల్ యందు భక్తి ప్రేముంచి ఇజ్రాయెల్ దేవుడిని నమ్మి వాళ్ళని కాపాడి రాజుతో అబద్ధం చెప్పి ఒక రిస్క్ ఫ్యాక్టర్ని అంటే ఒక ధైర్యాన్ని సాహసాన్ని ముందు పెట్టింది. అలా పెట్టిన దానివల్లే ఆవిడ కూడా దేవుని బుక్స్లోకి వచ్చింది. ఆవిడ కూడా ఒక దేవుని లెక్కలోకి వచ్చినట్టు మనం చూస్తున్నాం. చూడండి దానికి కావలసిన రిఫరెన్సెస్ యెహోషువా 2:6-25, Hebrews 11:31, Jacob 2:25, Matthew 1:5. దీనిలో రాసి ఉంది రాహాబు దేవిడ్ లీనేజ్కి అంటే దావీదు వంశురాలకి కారకుల ఆవిడ అయినదన్నది. కాబట్టి రాహాబు చేసిన సాహసము దావీదు యేసుక్రీస్తు వంశానికి కారకుడైన దావీదు వంశానికి ఒక కారకురాలు అయినట్టు మనం చూస్తున్నాము. ఇంకా నాలుగో స్త్రీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను, యెహోషిబా. యెహోషిబా 2:11-23, అలాగే 2 Chronicles 22:22 ఈవిడ గురించి మాట్లాడి ఉంది. యెహోషిబా అథల్యా కొడుకుని అంటే రాజకుమారిని అథల్యా అనే క్రూరమైన రాజుని నుంచి కాపాడుతూ 7 సంవత్సరాలు తనతో తీసుకెళ్ళిపోయి తను రక్షించుకొని 7 సంవత్సరాల తర్వాత తన భర్త అయిన యాజకుడితో యహోదియాతో ఆవిడ మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెడుతుంది. అంటే అథల్యా ఎంత క్రూరాలు అంటే అందరిని కూడా చంపివేసే చాలా క్రూరమైన మనస్తత్వ కలిగిన రాణి. ఆమె అనుకున్నది ఆవిడ చేస్తూ ఉంటుంది. అలాంటి ఆవిడ దగ్గర నుంచి తన కొడుకునే తను తీసుకెళ్ళి దాచిపెట్టి మళ్ళీ తీసుకొచ్చి 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజపీఠం మీద ఆవిడ ప్రతిష్ఠిస్తుంది తన భర్త అయిన యాజకుడైన యెహోదియాతో. కాబట్టి ఇది చాలా సాహసం కూడిన పని. అథల్యాను ఎదుర్కొని ఎక్కడో గుహల్లో తీసుకువెళ్ళి ఆ బాబుని 7 సంవత్సరాలు చాకి తీసుకొచ్చిందంటే ఇది ఒక సాహసమైన పని. ఇలాగా చేసిన దానివల్ల ఈవిడ కూడా దావీదు లీనేజ్ అంటే ఈ జోహష అథల్యా వాళ్ళ రాజకుమారుడు జోహర్ష్ ఆయన కూడా దావీదు వంశానికి ఒక కారకుడై ఉన్నాడు, ఒక లీనేజ్ అయి ఉన్నాడు. కాబట్టి యెహోషిబా చేసిన కార్యం బట్టి దావీదు వంశం అంటే యేసుక్రీస్తు వంశానికి ఒక కారకురాలుగా ఆవిడ మారి ఉంది. అలాగే కొంచెం ముందుకు వెళ్దాం, కొత్త నిబంధన స్త్రీల గురించి మాట్లాడుకుందాం. పాత నిబంధన ఒకసారి చెప్తాను మళ్ళీ. హెబ్రూయులు స్త్రీలు చురుకైన వాళ్ళు అని చెప్పి అబద్ధాలాడిన మంత్రసానులు, అలాగే సిప్రా అండ్ పివా. రెండో అంశము తామారు, అలాగే మూడో ఆవిడ రాహాబు, నాలుగో ఆవిడ యెహోషిబా. చాలామంది ఉండుంటారు కానీ ఈరోజున తీసుకుంది 4 మాత్రమే. అలాగే కొత్త నిబంధనలో 4 స్త్రీలు తీసుకున్నాను. మొట్టమొదటిగా లిదియా. చూడండి అపోస్తల కార్యంలో 16:14-15 లిదియా గురించి రాసింది. ఆవిడ దేవుడిని చాలా చక్కగా ఆరాధించి ఆరాధన ఆవిడకు ఉన్న దాన్ని బట్టే దేవుడిని ఆవిడని గుర్తించి దేవుడికి ఆవిడకు కావలసిన సేవలు చేయగలిగింది. ఆవిడ ఒక మంచి బిజినెస్ ఉమెన్ అంటే మంచి వ్యాపారం చేసే ఆవిడ, ఊదారంగు అమ్ముకుంటూ ఆవిడ బ్రతుకుతుండేది. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం వినిందో దేవుని గురించి వినిందో వెంటనే అవన్నీ కూడా పక్కన పెట్టేసి అపొస్తలులైన పౌలు వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో
దాన్ని ఆశ్రయమిచ్చి వాళ్ళందరి ఇంటిని అందరినీ కూడా రక్షించుకుంది. యేసురాముల్లో అందరినీ రక్షించుకున్న కార్యకురాలైంది. కాబట్టి ఒక బిజినెస్ ఉమెన్ అంటే ఒక వ్యాపారం చేసే ఆవిడ దేవుణ్ణి నమ్ముకుంది ఆల్రెడీ, కానీ ఇవన్నీ కూడా వదులుకొని వాళ్ళ కుటుంబాన్ని కూడా రక్షించుకున్న అంత భాగ్యం, అంత సాహసం, అంత నేర్పరితో ముందుకు వెళ్ళి తీయత్రాల సంఘానికే ఆవిడ ఒక అధిపతి అయిన మనం సంగతులు చూస్తున్నాము. అలాగే రెండో స్త్రీ గురించి మాట్లాడుతున్నాను, ఆవిడ ప్రిస్కిల్ల. ప్రిస్కిల్ల అన్న వెంటనే అందరికీ గుర్తొస్తుంది అఖిల ప్రిస్కిల్ల వీళ్ళు. ఈ ప్రిస్కిల్ల ఎప్పుడు కూడా వాళ్ళ భర్త ద్వారే సంబోధించబడింది. రోమియోలు రాసిన 16:3-4 ఎప్పుడు కూడా ప్రిస్కిల్ల వచ్చినప్పుడు అఖిల ప్రిస్కిల్ల భర్తతో పాటు ఆవిడ సంబోధిస్తుంది. ఆవిడ ఒక టెంట్ మేకర్ అంటే గుడారాలు చేసే ఆవిడ. కానీ ఎప్పుడైతే దేవుని సువార్త విన్నిందో పౌలుతో తను తోడుగా ఉండింది, వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా సేవ చేస్తూ ఈ అపోస్తలైన వాళ్ళతో కూడా సేవ చేస్తూ ముందుకు వెళ్తూ మంచి పేరును. ఇంకొక విషయంలో మాట్లాడాలంటే భర్తతో తోడుగా ఉండి సహభాగిగా సమపాలంగా అన్నీ కూడా పంచుకుంటూ గుడారాల కుట్టడం ఏంటి, వాక్యం వినటం ఏంటి, సేవ చేయటంలో ఏంటి, అన్నిట్లో కూడా భర్తతో తోడుగా ఉండి సమపాలంగా తను చేసిన ప్రిస్కిల్లకి నిజంగా దేవునికి చాలా వందనాలు చెప్పాలి అని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ కాలంలో ఎవరు కూడా భర్తతో సమానంగా పరిచర్యలో భర్తతో సమానంగా ఏ విషయంలో వెళ్ళేవాళ్ళు ఎవరూ లేరు. భర్త పరిచర్యలో ఉంటే భార్య ఉండదు, భార్య పరిచర్యలో ఉంటే భర్త ఉండదు. కాకపోతే ఈ అఖిల ప్రిస్కిల్ల మనం నేర్చుకోవాల్సింది, స్పెషలీ విమెన్ మనం నేర్చుకోవాల్సిందండి భర్తగా తోడుగా అన్ని విషయాల్లో. ఎందుకంటే మనల్ని చేసిన నిర్మాణకర్తలు యెహోవా తండ్రి సహపాటిగా ఉండాలని, అన్నిట్లో కూడా సమానంగా ఉండాలని, పక్కటెముక తీసి సహపాటిగా హెల్పర్గా ఉండాలని ఆయన ఆశించిన విధంగా అఖిల ప్రిస్కిల్ల ఉన్నారని నేను ఆవిడ వాళ్ళందరూ నేను సంతోషిస్తున్నాను. నా పర్సనల్ రిక్వెస్ట్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ భర్తలతో పరిచర్యలోనే కాకపోయినా ఆయన పనుల్లో కూడా సహకారిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఫీబే గురించి మాట్లాడిన రోమియోలకు రాసిన 16:1-2 ఫీబే గురించి రాసింది. ఆవిడ ఒక సంఘానికి డీకన్ అయి ఉన్నారు, అలాగే చాలా చర్చెస్ కూడా సర్వ్ చేస్తున్నారు. అలాగే పౌలుకి అలాగే అపోస్తలకి వాళ్ళ పరిచయంలో చాలా హెల్ప్ చేసిన స్త్రీగా ఉన్నారు. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఆవిడలో చాలా ఉన్నవి, మగవాళ్ళకు కూడా లేని క్వాలిటీస్. అంటే ఆ కాలంలో మొదటి శతాబ్దం కాలంలో స్త్రీలు అంత అధికంగా లేరు, కానీ ఆవిడకి ఆవిడ మీద ఎంత ట్రస్ట్ ఎంత విశ్వాసించారంటే ఒక లీడర్గా ఆవిడని పెట్టుకోవడానికి కూడా ఎవరు సంకోచించలేదు. కాబట్టి ఆవిడకి ఉన్న క్వాలిటీస్లో దేవుడి కోసం ఒక స్టెప్ ముందు వేసి పురుషుల కన్నా ముందుగా ఉండి అన్నీ కూడా పురుషులకు సమానంగా చేసిన ఫీబే రోమిల్కి రాసిన ప్రతిగా ఎలాగా రోమిల్కి అందించాలంటే నేను వెళ్తానని ఆవిడ వెళ్ళింది. కాబట్టి ఈరోజు మనకు రోమి పత్రిక ఉందంటే ఆవిడ వల్లనే ఉంది. కాబట్టి దేవుని పరిచయంలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉండి డీకన్ అయి ఉండి ఆ సమయంలో చర్చికి పరిచయం చేస్తూ మగవాళ్ళకన్నా ఎక్కువగా విశ్వసించే ఘనత పొందింది అంటే ఆవిడకి ఇది కూడా ఒక రకమైన సహజంగా ఉన్న స్త్రీల కన్నా ఒక స్టెప్ క్రాస్గా వెళ్ళిన ఆవిడ ఈవిడ. అలాగే ప్రిస్కిల్ల కూడా ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిసి వెళ్ళలేదు, కానీ ఆవిడ కలిసి వెళ్ళటంలో దారి చూపించి దేవునికి ఒక స్టెప్ ముందుగా ఉంది. అలాగే లిథియా కూడా వ్యాపారం చేసే ఆవిడ, ఆవిడ కుటుంబాన్ని రక్షించుకొని దేవుని ఎంత ముందు పెట్టిందంటే అపోస్తలతో కలిసి ఒక సంఘాన్ని కట్టే ఆవిడగా ఉండింది. అలాగే వీళ్ళు ముగ్గురే కాకుండా యేసుక్రీస్తు జీవితకాలంలో ఎంతమంది స్త్రీలు యేసుక్రీస్తు వెంబడించారో అంతమంది గురించి ఈరోజు నేను మాట్లాడలేదు. కానీ ప్రతి గాస్పల్ అంటే ప్రతి సువార్తలో 4 కొంతమంది స్త్రీలు తరచూ రాయబడ్డారు. దానిలో మేరీ, మరియా అనే మగ్ధలేల, ఇలాగా జొప్పా వీళ్ళందరూ ఉన్నారు. కానీ నేను ఈరోజు తీసుకోబోయిన స్త్రీలు ఎవరంటే మేరీ మగ్ధలేల. ఆవిడ 4 చూసిన దగ్గర ఎక్కడ కూడా కొంతమంది పేర్లు కొంత దగ్గర రాయకపోయినా ఈ మేరీ మగ్ధలేల మాత్రం ఖచ్చితంగా రాయబడి ఉంది. ఆవిడ యేసుక్రీస్తుతో పాటు జీవించింది పరిచర్యలో. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కూడా ఆయన్ని నమ్మి రిజరక్షన్ టైం అంటే సమాధి దగ్గరికి వచ్చింది.
అందరూ తన శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులు అందరూ కూడా వెంబడించునే వాళ్ళు సమాధి దగ్గరికి వచ్చి విశ్వసించి యేసుక్రీస్తు పునరుద్ధారణ అవుతారని చూడటానికి రాలేదు. కానీ వచ్చింది ఎవరు? మేరీ అయినా మైత్రి అయినా. ఒక స్టెప్ వాళ్ళందరికన్నా, శిష్యుల కన్నా, మిగతా స్త్రీల కన్నా ఈవిడ కొంచెం ముందుగా ఉన్నారు. కాబట్టి ఈవిడ ఎక్స్పెక్ట్ చేసే దానికన్నా ఎక్సీడ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అంటే ఊహించిన దానికన్నా ఒక స్టెప్ ముందున్నానని ఆశిస్తున్నాను. అలాగే ఇది చూసి మళ్ళీ అందరికెళ్ళి యేసుక్రీస్తు రిజర్వ్ అయ్యాడని, పునరుద్ధార అయ్యాడని అందరికీ చెప్పి, శిష్యులు కూడా ఆవిడే చెప్పింది. కాబట్టి ఈవిడ ఒక స్టెప్ ముందుగా ఉన్నారు. కాబట్టి మళ్ళీ మరొకసారి నేను అందరి గురించి మాట్లాడాలని ఆశిస్తున్నాను. దేవుడు ఎవరైతేనే ఎంచుకుంటారో వాళ్ళకి ఒక సరైన మార్గంలో ఆయన బైబిల్లో కొంతమందిని తీసుకెళ్తూ ఉన్నారు. కానీ దేవుని ఎంచుకున్నది పద్ధతిలో కొంతమందిని సాహసించి ధైర్యపరిచి ముందుకు తీసుకెళ్లే విధానంలో ఈ స్త్రీలు ఉన్నారు. ఈ స్త్రీలు రిస్క్ తీసుకొని అక్కడ శిక్షింపడతారు, మరణం వస్తుంది అని భయం లేకుండా ముందుకెళ్ళిన వాళ్ళు ఈ స్త్రీలు. కాబట్టి ఈరోజు అంశము విమెన్ ఇన్ ద బైబిల్ హు ఎక్సిటెడ్ ద ఎక్స్పెక్టేషన్. బైబిల్లో ఉన్న కొంతమంది స్త్రీలు ఆశించిన దానికన్నా, ఊహించిన దానికన్నా కొంచెం అధికంగా చేశారు, ధైర్యం చేశారని స్త్రీల గురించి ఈరోజు మాట్లాడుకున్నాము. వాళ్ళు ఎవరంటే మళ్ళీ ఒకసారి చెప్తాను, సిప్రా, పుయా, అలాగే తామారు, అలాగే రాహాబు, అలాగే యెహోషిబా. తామారు, రాహాబు, యెహోషిబా చేసిన సాహసంలో దావీదు వంశంలో యేసుక్రీస్తు రావాల్సిన అవసరత ఉంది. ఆ లీనేజ్ని వాళ్ళు కాపాడి ఉన్నారు. అలాగే కొత్త నిబంధనలో చూస్తే లిదియా, ప్రిస్కిల్లా, అలాగే ఫీబా, అలాగే మేరియన మగ్దలీన, వీళ్ళ నలుగురు కూడా దేవుని కోసం తన పరిచయలో ఆశించిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువగా చేస్తున్నారు. యేసుక్రీస్తు కాలంలో కూడా విమెన్ అంటే స్త్రీలు లేచి మాట్లాడటానికి వీలు లేదు. అలాగే ఒక దేవుడి మీద డిపెండ్ అయ్యి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకోవాల్సిన కాలం కాదు. మేరీ అయిన యేసుక్రీస్తు వాళ్ళ అమ్మ కూడా ఎప్పుడైతే అమ్మగా మాట్లాడినప్పుడు, లేకపోతే ఒక శిష్యురాలుగా మాట్లాడినప్పుడు కూడా యేసుక్రీస్తు ఆవిడని ఆటంకించారు. కానానులో ఒక తల్లిగా వెళ్ళి తొందరగా కార్యం చేయండి, అయిపోయింది అన్నప్పుడు నా సమయం రాలేదని ఆవిడని గద్దించారు. ఇగో మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు, మీ తమ్ముళ్ళు వచ్చారు అన్నప్పుడు ఎవరు తమ్ముళ్ళు, ఎవరు తల్లి అని అడిగారు. అంటే అలాంటి సమయంలో కూడా ఆవిడ దేవుని యేసుక్రీస్తు కోసం, అంటే ఆయన కొడుకని కాదు, మస్సయ్య కోసం ఆవిడ నిలబడి ఉండి ముందుకెళ్ళే స్త్రీగా ఉన్నారు. కొన్ని విషయాల్లో అయితే చాలామంది స్త్రీలు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ధైర్యం చేసి ముందుకెళ్ళలేక ఉన్న స్త్రీలో కూడా మర్యా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పిన దాన్ని బట్టి ఆవిడ అక్కడ ఆగిపోవాల్సిన అవసరం ఏర్పడింది. మర్యాయ కాదు, చాలామంది స్త్రీలు ఆ సమయంలో మాట్లాడకూడదు, అధిగమించకూడదు, అలాగని స్త్రీలు బోధించకూడదు అనే విషయాల టైంలో వీళ్ళందరూ కూడా ఒక స్టెప్ ముందుకు వేసి దేవుని కోసం ముందుకు వచ్చున్నారు. వాళ్ళు దే బ్రోక్ ఆల్ ద ట్రెడిషన్స్, అన్నీ కూడా ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, ఏవైతే నియమాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు అధిగమించి, వాళ్ళు అబద్ధాలు చెప్పి, వాళ్ళ ప్రాణాన్ని అడ్డం పెట్టి, అలాగే దేవుని కోసం నిలబడటానికి ధైర్యం సాహసం ముందుకు తీసుకొచ్చి వాళ్ళు వెళ్ళున్నారు. కాబట్టి వీళ్ళందరి గురించి నేను దేవుని నామంలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మన జీవితాల్లో కూడా ఒక రకంగా మన జీవితం మనం ఏర్పరచుకుని ముందుకు వెళ్తుంటే మన స్త్రీలు అలాగే కాకుండా ఒక్కొక్కసారి మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం, మన సంఘం కోసం మనం ఒక్కొక్కసారి ధైర్యం చేసి ఇలాంటి స్త్రీలాగా మనం ఇటుగా లేక క్రాస్ వాక్ చేయాలి అవసరం మనకు ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి సమయంలో దేవుని కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం మనమందరం వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. మన పిల్లల కోసం అయితే మనం ఎవరి గురించి వెయిట్ చేయము. వాళ్ళకి ఏమైనా అపాయం వచ్చిందంటే మనం ఎవరి ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేయము, మనమే ముందు దూకుతాము. అలాగే మన ఇంట్లో ఉన్న మన హెడ్ అయిన హస్బెండ్ కోసం ఏమైనా చేయాలన్నా ముందుకు వెళ్తాం. అలాగే మన సంఘాన కోసం చేయాలన్నా మనం ముందుకు వెళ్తుంటాం. కానీ దేవుని కోసం ఒక్కొక్కసారి మనం ముందుకు వెళ్ళాలంటే కొన్ని ఆటంకాలు, కొన్ని విషయాలు మన అడ్డుపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను సంఘానికి ఈరోజు స్త్రీల కుటుంబంకి వెళ్ళాలి, కానీ ఆ రోజు నా బాబుకి జ్వరం వచ్చింది. కానీ నేను జ్వరం కోసం ఆ బాబుని చూడకుండా సంఘానికి వెళ్ళాలని అనుకున్న స్త్రీలు ఉన్నారు. బాబు కోసం ఇంట్లో ఉండి సంఘానికి వెళ్లకుండా స్త్రీలు కూడా ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి, దేవా నేనేం చేయాలి? ఒక స్టెప్ మీకోసం ముందు వేసి వెళ్ళాలా, లేక నా కొడుకు కోసం ఉండిపోవాలా? కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, ఫస్ట్ మీ కుటుంబము, అలాగే మీ పిల్లలు,
అలాగే దేవుడు ఇవన్నీ కూడా సమకూర్చుకుంటూ వెళ్ళేదే స్త్రీ. జ్ఞానం కల స్త్రీ ఇల్లును కడుతుంది, ఆ ఇల్లే దేవాలయంగా మారుతుంది. ఆ దేవాలయంలో కూడా ఆవిడ ఆవిడ భర్త అందరూ కూడా రెస్పెక్ట్ ఇవ్వబడుతున్నారు. కాబట్టి మన కుటుంబాని కోసం, మన సంఘాని కోసం, మన కోసం దేవుల్లో నిలబడదాము, సాహసిద్దాము. దేవుని కోసం మన గొంతుని, లైఫ్ స్టైల్ని మార్చుకొని ముందుకు వెళ్దాం. కాబట్టి మరొక్కసారి ఈరోజు అంశం గుర్తు చేసి ప్రార్థనలోకి వెళ్దాం. ఈరోజు అంశం నేను మాట్లాడింది విమెన్ ఇన్ ద బైబిల్ హూ ఎక్సీడెడ్ ద ఎక్స్పెక్టేషన్. బైబిల్లో కొంతమంది స్త్రీలు దేవుని ఊహించిన దానికన్నా కొంచెం అధికంగా సాహసించి దేవుని కోసం నిలబడి ఉన్నారు. అలాంటి స్త్రీలు పాత నిబంధన నుంచి నేను నలుగురు తీసుకున్నాను, సిప్రా, పుయా, అలాగే తామారు, అలాగే రాహాబు, అలాగే జెహోషువా. తామారు, రాహాబు, యెహోషువా దావీదు వంశానికి కారకులై ఉన్నారు. ఈ దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు వచ్చి ఉన్నారు. వాళ్ళు కానీ ఆ రోజు ఆ సాహసించకపోతే ఈ దావీదు వంశంలో యేసుక్రీస్తు రావడానికి వీలు ఉండేదో లేదో తెలియదు, కానీ వీలుగా వాళ్ళు ఉన్నారు. అలాగే కొత్త నిబంధన నుంచి లిదియా, ప్రిస్కిల్లా, ఫీబే, అలాగే మరి అయిన మగ్ధలేనాని తీసుకొచ్చి ఉన్నాను. వీళ్ళందరూ కూడా దేవుని కోసం అతీతంగా నిలబడి దేవునికి మంచి పరిచర్య చేసి శభాష్ అనుకున్న వాళ్ళు, అడ్డంగా వెళ్ళిన వాళ్ళు. ఫీబే అయితే రోమియా పత్రిక తీసుకుని సాహసించి వెళ్ళింది. ప్రిస్కిల్లా అయితే తన భర్తతో ప్రతి నిమిషం ఉండి తన పరిచర్య చేస్తుంది. లిదియా అయితే తన కుటుంబాన్ని కట్టుకుని అలాగే ఒక సంఘాన్ని అది సాహసించి కట్టగలిగింది. మరి ఆయన మగ్ధలైన అయితే శిష్యులకే తన బృందాల విషయం చెప్పడానికి కారకురాలైంది. కాబట్టి ఇలాగా మనం కూడా దేవుని కోసం కొంచెం సాహసించి ముందుకెళ్లే వాళ్ళుగా ఉందాము. లెట్ ఇస్ ఆల్సో బీ అ విమెన్ ఎక్సీడింగ్ ద ఎక్స్పెక్టేషన్స్. దేవుని ఊహించిన దానికన్నా మనం కొంచెం ఎక్కువగా దేవుని కోసం నడుద్దామని ఆశిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, ఈరోజు మీరు మా అంశంతో ఉన్నారు దేవా. మేము మీకోసం సాహసించి దేవా ముందుకు వెళ్ళటానికి, దేవా ధైర్యంగా మీ పరిచర్య చేయడానికి దేవా తండ్రి, బైబిల్లో ఈ స్త్రీలలాగా మేము ఇన్స్పైర్ అయ్యే దేవా, కొంచెం దేవా శిక్షకి లేకపోతే రిస్క్కి మేము వెనకాడకుండా ఈ కాలంలో దేవా తండ్రి బైబిల్ పరిచర్య బోధకులు అక్కడ ఇక్కడ బోధించినప్పుడు వాళ్ళ ప్రాణాలు తీసేసుకుంటున్నారు దేవా. అట్టుగా మేము వెనకెళ్ళకుండా దేవా తండ్రి మేము నిలబడటానికి సాహసిస్తానికి, అలాగే దేవా తండ్రి మీకోసం నిలబడి మా కుటుంబాన్ని, మా ఫ్యామిలీని, మా సంఘాన్ని కాపాడుకున్న ధైర్యం, సాహసం మీలో మేము పొందటానికి, బలవంతులు అవటానికి మీలో మాకు సహాయం దయచేయమని, అటు స్త్రీలుగా ఒక స్టెప్ మేము ముందుకుంటానికి, మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేసే దానికన్నా మేము ఎక్సీడ్ అవటానికి, మమ్మల్ని ఊహించిన దానికన్నా మేము ముందుగా ఉండటానికి దేవా తండ్రి మాకు ధైర్యము, సాహసము దయచేసి శక్తివంతులుగా, బలవంతులుగా మీలో మమ్మల్ని నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మిమ్మల్ని అందరూ దేవుని దీవించినగాక. వివరాల కోసము కింద వచ్చిన క్యాప్షన్స్ చూడండి. మేము కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకుంటాము, వర్క్షాప్స్, అలాగే మీటింగ్స్ కూడా రన్ చేస్తాము. కావలసిన వాళ్ళు ఫోన్తో సంప్రదించవచ్చు, నాతో అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. మీ అందరికీ దేవుని ఆశీస్సులు. ఆమేన్.